Are you ready? सो फ्रेंड्स మీకు ఇంతవరకు ఎవ్వరు చెప్పని ఒక అద్భుతమైన మైండ్ బ్లోయింగ్ సీక్రెట్ ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్ గురించి నేను కంప్లీట్ గా మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో చూడండి, ఒక్కసారి గనుక మీరు ఈ అప్లికేషన్ ద్వారా మీరు మీ యొక్క ఫోటోని ఎడిట్ చేశారనుకోండి, నిజంగా చూసే వాళ్ళకు దిమ్మ తిరిగిపోద్దన్నమాట. సో ఆ రేంజ్ లో మీ యొక్క ఫోటో అనేది అవుట్పుట్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో నేను ఒక్కసారి మీకు ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం కొన్ని డెమో అనేది చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా ఫోటో వెనకాల బ్యాక్గ్రౌండ్ అలాగే మీకు నచ్చినటువంటి కలర్స్ ఎఫెక్ట్ అలాగే టెక్స్ట్ కావచ్చు అన్ని. సో మీకు నచ్చిన విధంగా మీరు ఇక్కడ నుంచి ఈ విధంగా ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. సో అలాంటి ఒక అద్భుతమైన ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్ గురించి నేను కంప్లీట్ గా ఈ వీడియోలో చెప్పబోయే ముందు, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు గణేష్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కింద కమెంట్ సెక్షన్ లో గుడ్ వీడియో అని కమెంట్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్ చూడండి, అందుకోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ యొక్క లింక్ నేను వీడియో కింద కనిపిస్తున్నటువంటి టైటిల్ పైన ట్యాప్ చేయండి. సో మీకు డిస్క్రిప్షన్ లో అప్లికేషన్ లింక్ అనేది కనిపిస్తుంది. సో మీరు అక్కడ నుంచి అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ మీరు ఓపెన్ చేయండి. సో ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో ఈ అప్లికేషన్ మీరు వన్స్ ఒకసారి ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తే ఇందులో నంబర్ ఆఫ్ టూల్స్ కావచ్చు, అలాగే మనకు సంబంధించినటువంటి ఫ్యూచర్స్ కావచ్చు, చాలా అద్భుతమైన ఎఫెక్ట్ కూడా ఉన్నాయి ఇందులో. సో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. స్పైరల్ ఉంది, ఎడిట్ ఉంది, కొలాక్స్, అలాగే డ్రిప్, స్కెచ్, ఇలా చాలా ఉన్నాయి. సో నేను ఒకదాని గురించి మాత్రమే మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు అన్నిటి గురించి తర్వాత ఎడిటింగ్ చేసుకోండి, ఎందుకంటే మనకు వీడియో చాలా లెంగ్తీగా అయిపోతుంది కాబట్టి. సో అలాగే పైన చూసుకోవచ్చు మీరు, ఇక్కడ పైన కూడా మనకు స్పైరల్ బ్యాక్గ్రౌండ్, డ్రిప్, మోషన్, స్టిక్కర్స్ ఈ విధంగా చాలా ఉన్నాయి. సో ఆప్షన్స్ ఇక్కడ చూడండి. ఈ విధంగా ఫోటో ఎడిట్ ఫోటో ఈ విధంగా ఇక్కడ చూడండి. సో ఎడిట్ ఫోటో పైన కూడా మీరు ట్యాప్ చేసి ఇక్కడ నుంచి మీరు ఇక్కడ చూడండి, ట్రైన్ పైన ట్యాప్ చేసి మీరు ఇక్కడ నుంచి ట్రై కూడా చేసుకోవచ్చు అనమాట. సో చూడండి ఈ విధంగా. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన ట్యాప్ చేయండి. సో దీనిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ నుంచి మన గ్యాలరీ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ గ్యాలరీ పైన ట్యాప్ చేసి ఏదో ఒక ఫోటో అనేది తీసుకోండి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం ఈ ఫోటో అనేది తీసుకోవడం జరిగింది. సో నేను ఈ ఫోటో తీసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీరు, చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకి ఇక్కడ. ఒరిజినల్, స్కెచ్, అలాగే టూల్స్, స్టిక్కర్స్, మ్యాజిక్, అలాగే బ్యాక్గ్రౌండ్స్. సో చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు ఇక్కడ మ్యాజిక్ పైన ట్యాప్ చేసి ఇక్కడ నుంచి మీకు నచ్చినటువంటి కలర్ ఎఫెక్ట్ ని ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ విధంగా మీరు ఇక్కడ నుంచి ఫోటో చూడండి ఎంత అద్భుతంగా మనకు చేంజ్ కావడం జరిగిందో. ఈ విధంగా మీరు ఇక్కడ నుంచి నచ్చినటువంటి ఎఫెక్ట్ ని ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ స్టిక్కర్స్ కూడా ఉంటాయి. సో మీకు నచ్చినటువంటి స్టిక్కర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. సో అలాగే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో బ్యాక్గ్రౌండ్ కలర్ పైన ట్యాప్ చేసి ఇక్కడ నుంచి మీరు బ్యాక్గ్రౌండ్ చూడండి, ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మీరు ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. సో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అన్నమాట. సో అలాగే ఫోటోని సేవ్ చేయాలనుకుంటే పైన ఇంటి గుర్తు కనిపిస్తుంది చూడండి. సో దీనిపైన ట్యాప్ చేయండి దీనిపైన. సో మీరు దీనిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ మనకు సేవ్ ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ సేవ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి ఈ ఫోటో మనకు గ్యాలరీలో సేవ్ అనేది అయిపోవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, దాని తర్వాత మనకు నెక్స్ట్ వన్ ఫీచర్ వచ్చేసి స్పైరల్. సో ఇక్కడ స్పైరల్ పైన ట్యాప్ చేస్తున్నా. సో ట్యాప్ చేసి ఇక్కడ గ్యాలరీ నుంచి ఒక ఫోటో అనేది తీసుకోమంటుంది. సో నేను మళ్ళీ అదే ఫోటో తీసుకోవడం జరిగింది. సో దాని తర్వాత చూడండి, ఇక్కడ అద్భుతమైన ఫీచర్స్ ఉంటాయి మనకు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ట్యాప్ చేస్తున్న పైన మీరు ఫోటో పైన చూడండి. సో ఆటోమేటిక్ గా మనకి ఈ విధంగా కొన్ని ఆటోమేటిక్ ఎఫెక్ట్ అనేవి యాడ్ కావడం జరిగింది. సో చూడండి, ఈ విధంగా మీకు నచ్చినటువంటి ఎఫెక్ట్ మీరు ఇక్కడ నుంచి యాడ్ అనేది చేసుకోవచ్చు. సో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా. సో మీకు నచ్చిన ఎఫెక్ట్ ని యాడ్ చేసుకోవచ్చు అక్కడ. అలాగే ఇక్కడ మనకు చాలా ఫ్యూచర్ వింగ్స్ ఉన్నాయి. సో చూడండి, ఇక్కడ ట్యాప్ చేసే బ్యాక్గ్రౌండ్ లో కావచ్చు, ఇక్కడ షేప్ కావచ్చు. సో మీకు నచ్చినటువంటి షేప్. సో చూడండి ఈ విధంగా అన్నమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు నచ్చినటువంటి షేప్స్ ని ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ ఉన్నాయి. సో చూడండి, అలాగే ఇక్కడ లవ్ కు సంబంధించినవి కావచ్చు. ఇక్కడ చూడండి మనకు చాలా రకాల అద్భుతమైన లవ్ ఎఫెక్ట్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మీరు ఈ విధంగా మీకు నచ్చినటువంటి ఎఫెక్ట్ ని విధంగా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నుంచి మీరు చూడండి, ఈ విధంగా జూమ్ చేసుకోవచ్చు, లేదా ఈ విధంగా జూమ్ అవుట్ అలాగే జూమ్ ఇన్ చేసుకోవచ్చు అన్నమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇక్కడ నేను ట్యాప్ చేస్తున్నా చూడండి. సో ఆటోమేటిక్ గా చూడండి ఈ విధంగా అన్నమాట. సో దీన్ని మీరు ఈ విధంగా జూమ్ కూడా చేసుకోవచ్చు ఒక చూడండి, ఒక ఫ్రేమ్ లాగా. సో ఈ విధంగా. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా చాలా ఉన్నాయి దీంట్లో. అలాగే మోషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి దీనిలో. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ విధంగా మీకు నచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ కావచ్చు, అలాగే ఇక్కడ ఫ్రెండ్స్ సంబంధించిన ఎఫెక్ట్ కావచ్చు. సో చూడండి ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ కావచ్చు.
సో మీకు నచ్చిన వాటిపైన ట్యాప్ చేసి మీరు సేవ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. సో నేను అన్నిటి గురించి ఒక్కొక్క దాని గురించి చెప్పుకుంటా పోతే వీడియో చాలా లెంగ్తిగా అయిపోతుంది. సో మీరు ఒక్కసారి ట్రై చేయండి, మీ ఫోటోను ఒక రేంజ్ లో ఇది ఎడిట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇలాంటి అప్లికేషన్ మీ లైఫ్ లో కూడా మీరు ఇప్పటి వరకు చూసి ఉండరు. సో ఇంత అద్భుతమైన అప్లికేషన్. సో మీ ఫోటో పైన క్లిక్ చేస్తే చాలు, మీ ఫోటోను అందంగా ఎడిటింగ్ చేసి మనకు రిజల్ట్ అనేది చూపిస్తుంది. సో ఫ్రెండ్ చూశారు కదా ఇది వాళ్ళ వీడియోలో టాపిక్ వచ్చేసి. సో వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేసి ఆల్ నోటిఫికేషన్ పైన ట్యాప్ చేసేయండి. అప్పుడే నేను ఎలాంటి వీడియోస్ అప్డేట్ చేసినా మీకు మెయిల్ ద్వారా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.